నమస్కారం. నా పేరు రాఘవేంద్ర ఆనందాస్. రమణ మహర్షి ఆధ్యాత్మికవేత్త. శ్రీ రమణ మహర్షి భారతీయ ఋషి. శ్రీ రమణ మహర్షిగా ప్రఖ్యాతిగాంచిన వీరికి తల్లిదండ్రులు పెట్టిన పేరు వెంకటరామన్ అయ్యర్. వీరిని భక్తులు భగవాన్ కూడా అని సంబోధిస్తారు. 1879 డిసెంబర్ 30వ తేదీ అలగమాల్ సుందరేశం అయ్యర్ల దంపతులకు జన్మించారు రమణ మహర్షి. రమణ మహర్షి బోధనలో ప్రధానమైంది మౌనం లేదా మౌనముద్ర. వీరు చాలా తక్కువగా ప్రసంగించేవారు. తన మౌనంతో సందేశం పొందలేని వారికి మాత్రమే మాటల ద్వారా మార్గం చూపేవారు. వీరి బోధనలలో విశ్వజనీయమైన ఆత్మజ్ఞానము ప్రధానాంశంగా ఉండేది. ఎవరైనా ఉపదేశించమని కోరితే స్వీయ శోధన ఉత్తమమని, ఇది సూటి మార్గమని, తద్వారా మోక్షము సులభసాధ్యమని బోధించేవారు. అడిగిన వారి మనస్థితిని బట్టి వారికి భక్తి మార్గాన్ని బోధించేవారు రమణ మహర్షి. రమణ మహర్షి అగ్రగణ్య శిష్యులలో యోగి రామయ్య ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రసిద్ధ యోగులు. వీరు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సంగం మండలం అన్నారెడ్డిపాలెం చెందినవారు. యోగి రామ తపోవనం అండ్ ఋషి మార్గ మిషన్ సంస్థ స్థాపించి జ్ఞాన సాధనకు ప్రసిద్ధికెక్కారు యోగి రామయ్య. శ్రీ రమణాశ్రమం తిరువన్నమలై 14 ఏప్రిల్ 1950 దేవుళ్ళో లీనమైనారు రమణ మహర్షి. వీరి మార్గంలో పయనిద్దాం, ఆత్మజ్ఞానం పొందుదాం.